ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ను నిర్వహించడం ఏప్రిల్ 15వ తారీఖున ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఈ దేశంలో పశువుల బీఫ్ పశువు మాంసం తినడం అనేది మొట్టమొదలు మొదలుపెట్టింది బ్రాహ్మణులే. యజ్ఞయాగాల పేరుతోని కనిపించిన ముఖ్యంగా పంటను పండించే జంతువును తినడం మొదలుపెట్టినటువంటి సందర్భంలోనే, లేకుండా తినే సందర్భంలోనే బుద్ధుడు అహింస పేరుతోని ఈ బ్రాహ్మణులు ఈ విధంగా తినుకుంటా పోతే మనకు పశువులు మిగిలవని చెప్పేసి ఒక ఉద్యమం శాంతి అహింస మొదలుపెట్టిన సందర్భం. ఎప్పుడైతే ఈ దేశంలో పని చేసుకుంటూ చచ్చిపోయిన పశువులను శుభ్రపరుస్తూ చచ్చిపోయిన పశువులను ఆ ఊర్లో కాపాడుతూ వాటిని కళేబరాలను తొలగించే క్రమంలో కింది జాతిగా ఉన్నటువంటి దళితులు అనివార్యంగా ఒక స్కావెంజర్ ఎట్లయితే శుభ్రం చేస్తుందో ఆ కోణంలో తింటూ దాన్ని మన కల్చర్గా రుద్ది వాడు తినడం మంజేసి నాన్ వెజ్ తినేవాడు దళితుడు శుద్రుడు మేము సాకారణం అని చెప్పేసి ఈ కల్చర్ను ఒక వేరియేషన్ చేసినటువంటి దుష్పరిణామం ఇది. ఇవాళ బీఫ్ తినడం అంటే ఏదో పనిచేసే జంతువును తినడం కాదు, ఇవాళ బీఫ్ తినడం అంటే ఒక శుభ్రతను తయారు చేసే క్రమంలో భాగమే. సో దాన్ని అట్టదూడాలి తప్ప ఇంకోటి కాదు. రెండోది, బీఫ్ తినడం అనేది ఒక అసాంఘిక కార్యక్రమంగానో అనైతికంగానో తప్పుడు కార్యక్రమంగా ప్రచారం చేస్తున్న హిందూ బ్రాహ్మణీయ శక్తులకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సరైన సవాలు విసిరారు, సరైన సమాధానం చెప్పారని చెప్పవచ్చు. ఈ బీఫ్ ఫెస్టివల్ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి, దాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుతున్నాను.